విద్యాప్రవేశ్ 4వ రోజు కార్యక్రమంలో భాగంగా మొదటి లాంగ్వేజ్కి సంబంధించి అమ్మకు జేజే నాన్నకు జేజే అనే గేయాన్ని అభినయంతో పాడుతూ పిల్లలతో చేయించవలసి ఉంటుంది. సో దీనికి సంబంధించి మన టెక్స్ట్ బుక్లోనే అమ్మకు జేజే నాన్నకు జేజే బంగారు భారత భూమికి జేజే చదువులు నేర్పే గురువుకు జేజే అన్నం పెట్టే రైతుకు జేజే అనే అభినయ గేయాన్ని పిల్లలందరితో కూడా మనం పాడించి వాళ్ళతో చెప్పించవలసి ఉంటుంది. ఇది లాంగ్వేజ్కి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ మనకు కాగ్నిటివ్ డెవలప్మెంట్కి సంబంధించి పిల్లలతో చేయించాల్సినటువంటి కార్యక్రమాలు క్రమంలో అమర్చండి. సో ఇందులో ఏవైనా చిన్నవి పెద్దవి కొన్ని వస్తువులను ఎగ్జాంపుల్ రాళ్ళు లేదా పుల్లలు లేదా బొమ్మలు మొదలైనవి వివిధ సైజుల్లో తీసుకొని వాటిని ఒకవైపు ఉంచి వాటిని చిన్నదాని నుండి పెద్దదానికి విద్యార్థులను అమర్చమని చెప్పాలి. ఎక్కడైనా సరిగ్గా అమర్చలేకపోతే పక్క వస్తువులతో పోల్చి చూడమనాలి, సరిగా అమర్చేలా ప్రోత్సహించాలి. అంటే మనం ఇచ్చినటువంటి వస్తువులన్నీ ఒకే సైజులో కాకుండా చిన్న నుంచి పెద్దకి కొన్ని వస్తువులను తీసుకొని వాటిని ఏదైతే చిన్న సైజు నుంచి పెద్ద సైజుకి కానీ లేకపోతే ఒక పొట్టుగా ఉన్న నుంచి పొడవుగా ఉన్నదానికి ఇలా మనం అమర్చమని చెప్పాలి. ఇది విద్యార్థుల్లో కాగ్నిటివ్ డెవలప్మెంట్ను అభివృద్ధి చేయడానికి మనకు ఈ కృత్యం అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫిజికల్ డెవలప్మెంట్కు సంబంధించిన యాక్టివిటీ. సో దీనికి సంబంధించి నా చేతి ముద్ర. మనం ఒక చార్ట్ తీసుకొని పిల్లలకు అందేటట్టుగా ఒక గోడకు అతికించి కొన్ని 2-3 రంగులను ఒక ప్లేట్లో వాటర్ కలర్స్ను మనం వేసి వాటిలో పిల్లల యొక్క బ్రొటనవేలు లేదా వాళ్ళ చేతులను వేళ్ళను ముంచి ఆ చార్ట్ పైన అతికించి వాటి కింద వాళ్ళ యొక్క పేర్లను రాయమని మనమే వాళ్ళ యొక్క పేర్లను రాయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆ చేతి వేళ్ళ కదలిక అనేది ఫిజికల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇవి మనకు డే 4లో నిర్వహించవలసినటువంటి విద్యాప్రవేశ్ కార్యక్రమాలు.